హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ అందరూ కూడా వాలంటీర్స్ని మరలా విధుల్లోనికి తీసుకుంటారేమో అన్నటువంటి ఆలోచనతో అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. సో లేఖలు రాయటం, మరి ఎమ్మెల్యే గారిని కలవటం, వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. క్యాబినెట్లో ఏదైనా వాలంటీర్ గురించి మాట్లాడతారేమో అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు, ఎదురు చూశారు. సో ఎదురు చూసిన రీతిగానే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగడం జరిగింది. సో ఈ క్యాబినెట్లో వాలంటీర్స్ని కొనసాగిస్తారా లేదంటే తొలగిస్తారా అనేటటువంటి దానిపై మన రాష్ట్ర మంత్రి గారు అయితే ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. సో వాలంటీర్స్ని ఏ విధంగా వాడుకోవాలో తర్వాత విషయం అయితే, ఇప్పుడున్నటువంటి పరిస్థితి రేపు 1 జూలై 1 తారీఖున పెన్షన్స్ అనేది గ్రామ సచివాలయంలో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో, అదే స్టాఫ్ ఉన్నారో, ఆ స్టాఫ్ ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు మనకు ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తూ అంటే వాలంటీర్స్ రేపు 1 నుంచి వర్క్ చేస్తారో లేదా అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఇటీవల ఎమ్మెల్యేలు కానీ కొంతమంది నాయకులు వాలంటీర్స్ని ఎవరైతే రాజీనామా చేయలేదో వారిని కొనసాగిస్తాం, వాళ్ళ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. సో అది కాస్త ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే ఆ ప్రస్తావన అయితే రాలేదు. సో దీన్ని బట్టి ఆలోచన చేయాలి భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.